నడి దేవా నీ సేవలో నడి ప్రభువా నీ త్రోవలో నడి పి తండ్రి నీ చము నడి ದೇವಾನಿ ಅಡುಗು ಜಾಡಲು దేవా నీ అడుగు జాడలు నిలిచేద ప్రభువని సాక్షి గైలలు దేవా నీ అడుగు జాడలు నిలిచేద ప్రభువని సాక్షి గైలలో కలిమిలో నైనను లేమిలో నైనను తడబడ కుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను దేవా నీ అడుగుజాడలో నిలిచేద ప్రభువ నీ సాక్షిగా నిలలో బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మై మరుగుతో సర్వాంగ కవచంతో నీతియను మై మరుగుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరేదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి నడిపించు దేవ నీ అడుగుజాడను క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన ఇస్ వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ మంచి వేళలో మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని సూచిస్తూ ఉన్నాను రండి వాక్యము లోతున్నకు వెళ్దాం ప్రభుత్వ సహవాసం చేద్దాం ప్రభు యొక్క ఆత్మీయ వాక్య అర్థముందే మర్మములు సత్యములు అవి ప్రభు మనకు బోధించు రీతిగా మరి మన హృదయాలను మనం సిద్ధం చేద్దాం వినగలే చెవి గ్రహించగల హృదయం ప్రభు మనకు అనుగ్రహించునుగాక మరి ఈ సమయంలో నేను ఒక వాక్యం చదువుతాను ప్రియ దేవుని బిళ్ళారా రండి గత వారం కూడా మరి వాక్యము మంచి వాక్యము అని మనం విన్నాం ఈ సమయంలో ఒక మంచి వాక్యం దేవుడు మనకు అనుగ్రహించును గాకని ప్రభుని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో నేను ఒక మాట చదువుతున్నాను బైబిల్ గ్రంథాలు తెరిచి చూద్దాం అప్పసులని పౌలు గారు రోమేల్కి రాస్తున్నటువంటి పత్రికలో అధ్యాయము పదిహేడవ వాక్యము ఈనాటి మూల వాక్యముగా మనం చదువుకుందాం నేను చదువుతాను చూడండి కాగా ఎనుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఆయనను నేను చెప్పున్నది ఏమనగా వారు వినలేదా విన్నారు కదా వారి స్వరము భూలోకమంతటికి వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళెను బయలు వెళ్ళెను ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ మహిమైశ్వర్యంతో నింపండి పరిశుద్ధాత్మ దేవుడా మా మంచి బోధకుడుపై బోధించండి మాకు మంచి విషయములను సద్విషయములను బోధించండి మా హృదయాలు తెప్పరిల్ల చాయండి మీ ఆత్మ వర్షమును కుమ్మరింప చేయమని నైనా ఈ యొక్క ప్రార్థన టీవీ ప్రేక్షకులు నైనా వినుచుండగా ప్రభా వాన్ని రూపాంతరము చెందటానికి అనుగ్రహించమని అనేక బిడ్డలు ఆకర్షించబడటానికి నైనా మీ కృపను పాలించమని మా మంచి బోధకుడవై మాకు బోధించమని ఏసునాముల ప్రార్థన చేస్తున్న తండ్రి ఆమెన్ 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 ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సొత్తైన ప్రజలారా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమా ఇక్కడ చాలా సత్యము అపోజన్ పౌలు గారు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే కాగా వినుట విశ్వాసము కలుగును మనం ఎంతో కాలం నుంచి వాస్తవంగా వాక్యము లేఖనాన్ని మనం వింటున్నాం ప్రభు ఇలాగా బోధించాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతంలో ఈ విధంగా అద్భుతాలు చేశాడు ఆ ప్రాంతంలో స్వస్థతలు చేశాడు ఎన్నో విషయాలను మనము వింటూనే ఉన్నాం కానీ ఇందులో పాయింట్ ఏంటి అంటే వినుట వలన విశ్వాసం కలుగుతున్నది అని వాక్యం బోధిస్తుంది మనకు విశ్వాసము కలిగిందా కలిగితే మంచిది ఎల్ అండ్ గోడ్ విశ్వాసం కలిగితే అంతకన్నా భాగ్యం ఇంక మరి ఒకటి లేదు కనుక వినుట వలన విశ్వాసం కలగాలి ఎవరి గురించి వినాలని రాయబడిందంటే వాక్యము క్రీస్తును గూర్చిన వార్తను వినుట వలన విశ్వాసం కలుగుతుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు ఆత్మ మరి అపోసల పౌలు గారితో ఈ లేఖనాన్ని బోధిస్తున్నాడు ఇప్పుడు ఈ సమయంలో మనకు కూడా ఈ లేఖనం మనతో మాట్లాడుతుంది అయితే ప్రియ ఆ దేవుని బిళ్ళారా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ గ్రహించినట్లయితే ఈ వాక్యమును ఈ సమాచారాన్ని ఎవరు ఇన్నారు ఆనాడు మన పూర్వీకులు ఎవరు ఇన్నారు ఎలా రక్షణ పొందారు అనే విషయాలు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో ప్రేరేపణ చేస్తున్నాడు విందామా మరి ఓకే విందాం మరి ఆ యహోస్వగంధంలో ఒక స్త్రీ కనపడుతుంది మనకి ఆమె పేరు రాహాబు ఆమె ఆ ఎరుకో పట్టణంలో ఎరుకో ప్రకారములో ఆమె ఏం చేసిందంటే ఒక మరి ఓటల్లాగా పెట్టుకొని ఆమె ఆ ఇండ్లు కూడా ప్రాకారం పైన కట్టుకొని వచ్చిపోయే బాటచారులకి మరి భోజనం పదార్థం తయారు చేసి ఆమె జీవనం గడుపుతూ ఉన్న దినములవి అప్పుడు ఈమె ఈ యొక్క రాహాబు అని వేస్తే ఈమె అక్కడ రాయబడింది ఏంటంటే వేష అని ఉంది అయితే ప్రియ దేవుని బిళ్ళారా ఈమెకి విన్నది విన్నదో తెలుసా ఆ యొక్క విస్రయల ప్రజల దేవుడు చాలా గొప్పవాడట గొప్ప కార్యములు చేశాడట సముద్రాన్ని ఫైల్ చేశాడట యువర్థాను నదిని ఆర్ణి చేసి నడిపించాడట ఈ రాజులను అర్థం చేస్తున్నాడట అనే విషయాలు ఈ యొక్క వేసే ఆమె వేసేటప్పటికి ఆమె మనకి సిస్టర్ ఎందుకో తెలుసా ఆమెకి వేసని రాయబడింది కానీ గ్రంథంలో ఆమె మనస్సు లేదు చాలా దేవునిపై ఆనుకున్నది ఇక్కడ గమనించినట్లయితే ఆమె దేవుని యొక్క విషయాలను దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని దేవుని యొక్క విషయాలను మొత్తము క్షుణ్ణంగా శ్రద్ధగా విన్నది విని ఎవరితో ఎవరు చెప్తుంటే విన్నది ఆమె దగ్గరికి వచ్చిపోయే బాటచారులు చెప్తే విన్నది వినడం వలన ఏమొస్తుందండి విశ్వాసం ఎలా వింటే శ్రద్ధగా వింటే ఇప్పుడు ఈ మా దేవుని గురించి ఆ మహాదేవుని గురించి వాళ్ళు చెప్తుంటే బాటచారులు వారితో వేకి శ్రద్ధగా విన్నది విని ఆ ఇనుట వలన ఆమెకేం కలిగింది విశ్వాసం కలిగింది ఇప్పుడు ఇనుట వలన దేవుని కూర్చి ఇనుట వలన ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది కనుక ప్రియ నేస్తమా ప్రియ సంగమా నా ప్రియ ఆ సహోదరి ఎంతకాలం నుంచి మనము దేవుని వాక్యాన్ని వింటున్నామో మనకు తెలుసు మనకు విశ్వాసము ఎంత పరిమాణము ఉందో మనకు తెలుసు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుసు అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే వేశ్య రాహాబు రాహాబు వేశ్య మరి ఆమె ఆ బాణచారులతో విన్నది ఏమని ఇస్రేళ్ల జనుల యొక్క దేవుడు మహిమైశ్వర్యం కలిగిన వాడని ఆయన ముందు ఏ శక్తి నిలవదని ఆయన ముందు ఎవరు తట్టుకోలేరని ఏ రాజులు కూడా సమీపంగా ఉండలేరని ఆయన సమీపించరాని తేజస్సు కలిగిన దేవుడని ఆశ్చర్యకరుడని అద్భుతకరుడని ఈ విషయాలు విన్నది మన దేవుడు ఆశ్చర్యకరుడు మన దేవుడు అద్భుతకరుడు మన దేవుడు ఉన్నవి ఉన్నట్టుగా బయలుపరిచే దేవుడు అయితే ఈ విషయాలు విన్నది ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలలో తన ప్రజలను నడిపించాడని ఆ యొక్క మరి పరో సైన్యాన్ని ఆ సముద్రంలో అతం చేసి పడేశాడని మాత్రమే కాదు రాజులను అతం చేశాడని ఆ ప్రజలను కాపాడుతాడని అరణ్యముల మన్నాను గురిపించాడని బడ నుంచి నీళ్లను సమృద్ధిగా ఆ ప్రజలకు ఆరు లక్షల కాలుబలానికి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడని పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభంలో నడిపించాడని విన్నది ఈమె రాహాబు అని వేసే గ్రంథం రెండో ధ్యయంలో ఉంటుంది ఈ విషయాలు ఆరో ధ్యంలో కూడా ఉంటాయి కనుక ప్రియ దేవుని పిల్లారా మనము వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ఆ సిస్టర్ గారు ఈ యొక్క పాఠచారులు చెప్తుంటే దేవుని గురించి దేవుని గూర్చి మాట్లాడుతుంటే ఆమె చేసే పనిని వదిలిపెట్టి శ్రద్ధగా విన్నది ఈ విషయాలు విన్న తర్వాత ఆమె తలంచుకుంటున్న సందర్భంలో యహోస్వ ఏగుల వారిని పంపించడం జరిగింది ఎరుకో పట్టణానికి ఏగు చూసి రమ్మని అయితే ఈమె ఎన్నో విషయాలలో ఈ ప్రజలు నిబంధన జనులు ఎలాగుంటారని ఏ విధంగా ఉంటారని వారు రూపురేఖలు రేఖలు ఎలా ఉంటున్నవని ఈ విషయాలన్నీ ఆ శ్రద్ధగా విన్నది కాబట్టి గుర్తుపట్టింది ఏగు చూడటానికి వెళ్ళినప్పుడు మరి ఈ మా చూసి గుర్తుపట్టింది మరి ఎంతకాలం నుంచి మరి నువ్వు దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతున్నావు నా ప్రియ సిస్టర్ నా ప్రియ సోదరు దేవుని వాక్యం వింటున్నావు బాగానే ఉంది చర్చికి వెళ్తున్నావు బాగానే ఉంది కానుకలు ఇస్తున్నావు బాగానే ఉంది క్రమంగా వస్తున్నా అన్నట్టుగా అందరికి కనిపించాలని అలాంటి విషయాలల్లో కూడా బాగానే ఉంది కానీ కానీ ఈ రాహాబు వేసే అయినటువంటి ఈ సృష్టి చేసిన పని చూశారా గుర్తుపట్టింది నీకు గుర్తుపట్టే అనుభవం ఉందా దేవుని యొక్క ఆ మాటలను మరి స్వీకరించే ఆ అనుభవం ఉందా దేవుని చేర్చుకునే అనుభవం ఉందా దేవుని ఆ మెల్లని స్వరము వినేటటువంటి అనుభవం ఉందా మంచిది చాలా ఈ వెల్ అండ్ గుడ్ ఆ అనుభవంలో నువ్వు వింటే నువ్వు చాలా గొప్పవాడివి అన్నమాట దేవుని దృష్టిలో నీవు గనుడివి దేవుని దృష్టిలో నమ్మకమైన వాడివి దేవుడు మహాదేవుడు అండి మహాదేవుడు మన దేవుడు ఆయన నిన్ను బాగు చేయాలంటే ఒక్క క్షణం పట్టదు నిన్ను బాగు చేయాలంటే ఒక్క క్షణం పట్టదు ఒక నిమిషం పట్టదు రెప్పపాటులో నీ జీవితం మార్చిపడేస్తాడు ఈ యొక్క మరి రాహాబు ఆమె వారిని గుర్తుపట్టింది వేగుల వారిని ఆమె గుర్తుపట్టింది గుర్తుపట్టి వారిని ఇంట్లోనికి తీసుకెళ్ళి పరామర్శించి వారికి ఏమేమి కావాలో ఇంకా విషయాలు కొన్ని విషయాలు తెలుసుకొని దేవుని గురించి మీరు నిబంధన జనులని నాకు తెలుసు అని ఆమె చెప్పడము ఆలోపు రాజుగారికి వర్తమానం వెళ్ళి ఏగు చుట్టానికి వచ్చారన్న విషయం తెలుసుకొని వా భటులు రావటము ఆ సందర్భంలో ఈమె జ్ఞానయుక్తంగా మసులుకోవటము చూశారండి దేవుని పిల్లల గురించి విన్నప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు నీకు ఏ జ్ఞానం వస్తుంది ఇవేచన జ్ఞానం వస్తుంది గుర్తుపెట్టుకోండి మనం దేవుని గురించి అన్వేషణ చేసినప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవునితో మనం ప్రార్థన పెరుగులాడుతున్నప్పుడు మనకేమొస్తుందంటే వివేచన కలుగుతుంది కనుక ప్రియా నేస్తమా మనకు ఈ దృక్పథం ఉండాలి పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి దేవునితో పెరుగులాడే అనుభవంలో మనం ఉన్నామంటే ఈ యొక్క సిస్టర్ గారు ఆ అనుభవంలోనికి వెళ్ళింది ఆ విశ్వాసం పెరిగింది ఎక్కువైంది అప్పుడు ఆమె వారిని కాపాడాలనే ఉద్దేశం కలిగింది నీకు ఎప్పుడైతే విశ్వాసము నీలో లోపలికి జరబడి హృదయాంతరంగంలో భద్రంగా ఉంటుందో అప్పుడు నువ్వేం చేస్తావంటే ఎదటి వ్యక్తిని కాపాడాలి అనుకుంటావు ఎత వ్యక్తిని కాపాడాలని ఎప్పుడు వస్తుంది అంటే నీకు ఇండు వలన విశ్వాసం కలిగినప్పుడు వస్తుంది ఇది వాస్తవము సత్యం ఆమె తెలుసుకున్నప్పుడు ఆమె స్థితిగతులు అంతకుముందు మన అందరి గ్రంథమంతే లిఖించబడింది వేషాన్ని ఆమె వచ్చిపోయే పాఠశాలలకి భోజనం తయారు చేసి పూట కూలితనం చేస్తుంది మరి వారితో ఏం సంపాదించేదో వేషం రాయబడింది కదా దాన్ని బట్టి ఏమి అర్థమవుతుందో తెలుసుకోండి అయినను ఆయనను ఆమె జీవితం మార్చబడుతుంది ఎట్ట మార్చబడుతుందంటే ఇనుట వలన విశ్వాసము చేత దేవుని వాక్యము మన కీళ్ళను మూలికల సమస్తముని అని అన్నమాట ఇది సత్యం ఈ సత్యములను ఎవరైతే గ్రహిస్తారో దేవుని ఎవరైతే చేర్చుకుంటారో వాక్య అన్వేషణ ఎవరైతే చేస్తుంటారో ప్రార్థన ఎవరైతే చేస్తూ ఉంటారో వారి జీవితాలలో ఆ అనుభూతి వస్తుంది దేవుని ఆత్మ స్పిరిటు వారిలోనికి ప్రవేశిస్తుంది అందుకనే ఈమె ఏం చేసిందంటే మరి వారిని కాపాడటానికి ప్లాన్ చేసింది ఆ మెదెమినికి తీసుకెళ్ళిపోయి ఆ జనపకట్టులో దాచిపెట్టి వారు వచ్చి అడిగినప్పుడు వారు వచ్చిన మాట వాస్తవమే కానీ వారి ఈ మార్గం వెళ్ళిపోయారు మీరు తరిమినట్టయితే మీరు దొరకవచ్చేమో చూశారా ఏమ కాపాడదని కోసం అబద్ధం ఆడుతుంది మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నామో దేనికోసం చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ అబద్ధాలు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు ఎలపట ఉంటాడని పరిశుద్ధ గంధంలో లిఖించబడింది ప్రగణ గంధంలో లాస్ట్ అధ్యాయంలో లిఖించబడిందండి అబద్ధమును ఆడకూడదు నువ్వు నువ్వు ఈమె చూడు ఎందు నిమిత్తం అబద్ధం ఆడుతుంది వారికి కాపాడదాని కోసం ఆమె కోసం కాదు దేవుని ప్రజలను ఆ నిబంధన జనులను కాపాడదాని కోసమని అక్కడ ఆమె అబద్ధము ఆడుతుంది ఎన్ని అబద్ధాలు ఆడిందో కానీ ఇది మాత్రం మంచి కోసము ఆమె అబద్ధం ఆడుతుంది అంతకుముందు ఆమె జీవితం ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి గ్రహించాలి అందుకే ఆత్మ చెప్పు సంగతులు చెవికి వెళ్ళవాడు విన్నుగా కానీ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు వినాలి వీటితో వలనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి విశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక జీవితం ఎదగటానికి అవకాశం కలుగుతుంది ఇంకా 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 అన్ని సంగతులు ఆ మర్మ యుక్తమైనటువంటి పరలోక రాజ్య సంబంధమైన ఆ బాధమేమో ఏర్పడుతుంది అయితే ఈ విషయాలలో మరి పౌలు గారు మరి ఈ విషయాలలో రోమా సంఘానికి రాస్తున్న ఈ పత్రికలో ఈ మాట ఎందుకు రాశాడంటే విధి విషయం ఆమె విన్నది విని ఆ వారిని కాపాడింది కాపాడినప్పుడు ఆమెకి ఒక రక్షణ ద్వార తొగరి దారం అనేది ఆ కిటికీ కట్టారు వాళ్ళు నీ కుటుంబాన్ని రక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మాట ఇచ్చారు వాగ్దానం చేశారు చూశారా ఆమె ఎలాగ సంపాదించుకుందో మనం ఎలాగ సంపదించుకుంటున్నాం రక్షణ మన స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏ పరిస్థితులలో ఉన్నాం ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు పిల్ల నేస్తామా చాలా భయంకరమైన దినాలు ఈ దినాలలో మనం ఏం చేయాలంటే ఇదిగో ఈమెవలే వింటున్నాము కానీ విశ్వాసము చెందామా విశ్వాసంగా జీవిస్తున్నామా ఎదటి వ్యక్తి కోసము మనము ప్రయాసపడుతున్నామా అత వాళ్ళని రక్షించాలని ఆ దృక్పథం కలిగి ఉన్నామా చూడండి వారిని వేగులు వారిని రక్షించిందేమే వారిని తరమును వారు వెళ్ళిపోతే మీద ఈ మార్గమున వెళ్ళమని పంపించేసింది మళ్ళీ యహోస్వ గారి దగ్గరికి వచ్చి దైవజనుడైన యహోస్వ నాయకత్వ లక్షణాలు మోసిన తర్వాత వచ్చిన నాయకుడైనటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నాయకుడైనటువంటి యహోస్వ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ వర్తమానం చెప్పడానికి సమాచారము చెప్పడానికి అవకాశం కుదిరింది అదే వాళ్ళు వచ్చినప్పుడు అలా చేయకపోతే ఈ గతి ఏమిటి చెప్పండి మీరు మళ్ళీ యహోస్వ దగ్గరికి వచ్చి వెళ్ళలేరా నో 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 ఇది ఇంత చాలా చాలా మన్మయుక్తమైన ఆన్సర్ ఉంది ఇందులో తాత్పర్యం ఉంది గ్రహించాలి మనం గమనించాలి మనం వాక్యాన్ని ఏదో మనం చెప్తే కాదు నో నో వాస్తవమైన సత్యములు గ్రహించాలి అందుకే ఆమెని అన్నాడు ఎరుక పట్టణం నాశనం చేయడానికి పోయినప్పుడు ముందు వెళ్ళి ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు ఇంటికి వెళ్ళి అక్కడ ఆమెను విడుదల చేసి ఆమెని ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తీసి ఎలపలికి తీసుకురండి ముందన్నాడు ఈ వెళ్ళిన వాళ్లే ఏగు చుట్టానికి వెళ్ళిన వాళ్లే వెళ్ళి తీసుకొని ఎలపడి తీసుకొని వచ్చి సమాజంలో వారిని ఆ రాహాబు కుటుంబాన్ని ఐక్యం చేశారు అంత మాత్రమే కాదు యూదా గోత్రానికి ఒక తల్లి అయ్యి కూర్చుంది ఆమె ఇది రిలేషన్ దేవునికి మనకున్న బాంధవ్యం ఆమె విన్నది విన్న తర్వాత గ్రహించింది దేవుడితో గొప్పవాడిని తెలుసుకుంది దేవుని బిడ్డలు కాపాడింది క్రియరూపం క్రియలు కనిపరుచింది రక్షణ పొందింది ఇది ఇలా రక్షణ పొందారా ఇలా రక్షణ దొరికిందా మీకు ఎలా విధంగా రక్షణ పొందారు ఏ విధంగా రక్షించబడ్డారు దేవుడు అంటే తెలుసుకున్నారా మరి దేవుడు అంటే తెలుసుకొని క్రియలు కనిపరుచుతాడు చేశారా విశ్వాసం పెరిగిందా దేవుని మీద ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగావా మారు మనసు పొందావా పాపక్షమాపణ పొందావా బాప్తిజం పొందావా ఈమె ఆ యొక్క సర్వ సమాజంలో ఒక గొప్ప తల్లి యూధ గోత్రానికి ఒక తల్లి కూర్చుంది ఇట్లా చూడండి వాస్తవంగా అలాగే దేవుని పిల్లారా ఈమె చాలా గొప్ప ధనురాలు అయిపోయింది దేవుని ఆ మూల స్తంభం అయిపోయింది దేవుని యొక్క యూధ గోత్రానికి ఒక మూల స్తంభం తల్లి అయింది మనకు తెలిసి వాక్యం అదే మతై స్వార్తలో ఒకటో అధ్యాయంలో ఈమె గురించి రాయబడి ఉంటుంది అలాగనే ఇంకొక వ్యక్తిని చూసుకొని త్వర త్వరగా ప్రయాణం చేద్దాం నాకు వాక్యం సమయం సరిపోవట్లేదు కనుక ప్రియ దేవుని పిల్లారా ఇప్పుడు ఆ ఎరుకపట్నంలోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు జక్కయ్య ఆయన ఆ వచ్చిపోయే వార్త కూడా ఇటుని విని మరి యేసు ప్రభుల వారు ఇట్లా ఈ మార్గంలో వెళుతున్నాడని తెలుసుకున్నాడు పట్టణం నుంచి వెంటనే ఆయన ఆయన చూడాలని ఆశపడ్డాడు ఆశపడి పరుగున వెళ్ళి ఆయన చూద్దామనుకుంటే జనసమూహం ఎక్కువైపోయింది ఎక్కువైపోయేలేకే ఆయన ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నారు ఆ శిష్యులలో కానీ ఆయన ఏం చేశాడంటే పరుగున వెళ్ళిపోయి ఒక మేడి చెట్టు పెక్కి కూర్చొని చూస్తున్నాడు ఈ హృదయ స్వందన దేవుడు చూస్తున్నాడు ఇతను విని ప్రభువు వచ్చాడని ఎరుక పట్టణానికి విని మార్గంలో వెళ్తున్నాడని విని ఆ ఇటు వలన అతనికి కొంత విశ్వాసం కలిగి దేవుడు చూడాలని ఆశ కలిగి చూడగోరాడు వెళ్ళాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ప్రభువే స్వయంగా వెళ్ళి ఆయన్ని పిలుస్తున్నాడు జక్కయ్య హృదయ వాంక్షలు దేవుడు తీరుస్తాడు హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు నీవు త్వరగా దిగుతెక్క నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు జక్కయ్య ఎట్ట రక్షణ పొందాడు ఆశపడ్డాడు చూడాలని క్రియలు ఏంటి వాళ్ళ జన సమూహం చూడలేను కానీ అని చెలివిగా వెళ్ళి చెట్టు కూర్చున్నాడు కూర్చున్న వెంటనే దేవుడు ఏం చేశాడు ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా వెళ్ళి జక్కయ్య నీ దిగు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు ఇతడు అబ్రహం కుమారుడే అది రక్షణ ఎంత ఘోర పాపి నేను రక్షిస్తాడు దేవుడు నువ్వు వినాలి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి వినడం విశ్వాసం కలగాలి యేసుక్రీస్తు ప్రభుని గురించి వినాలి ఈ జక్కయ్య విన్నాడు పరుగున వెళ్ళాడు చెట్టెక్కాడు మరి ప్రభువే వెళ్ళి స్వయంగా వెళ్ళి జక్కయ్య నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది నన్ను త్వరగా దిగమన్నాడు దిగి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయనతో కలిసి భోజనం చేశాడు అన్నీ విడిచిపెట్టాడు జక్కయ్య ఎవరి అయితే నేను ఏదైనా తీసుకుంటే నాలుగంతలు చెల్లిస్తాను ప్రభువా అన్నాడు విశ్వాసం అంటే అది విశ్వాసం వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును క్రీస్తుని గూర్చిన మాట దేవుని గూర్చిన మాట అంతగా విను నెమరి వేసుకో జీర్ణించుకో విశ్వాసం పెంచుకో అప్పుడు నువ్వు రక్షణ ప్రణాళికలో ఉంటావు రక్షణ భాగ్యం నీకు కలుగుతుంది నీ కుటుంబం రక్షింపబడుతుంది నీ బిడ్డలు రక్షింపబడతారు నీకు నీకు కలిగిన యాపదాస్తిని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఏది ఆపద రాదు నీ దగ్గరికి ఆయన బలీయమైన రెక్కలలో భద్రపరుస్తాడు దేవుడు కనుక ప్రియ దేవుని బిళ్ళారా ఇనుట వలన విశ్వాసము కలుగును ఇనుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును కనుక ఈ మాటలు దేవుని వాక్య సత్యములండి ఈ మాటలు చాలు మనకు హృదయంలో దేవుని ఆత్మ ప్రజ్వలింపబడుతుంది కనుక దేవుని బిళ్ళారా నెంబర్ వన్గా చూసినట్లయితే మరి రాహాబు ఆమె వేసగా రాయబడినప్పటికీ ఆమెల విశ్వాసము గొప్ప విశ్వాసము వలన ఆమె విన్నది పాఠశాలలతో ఇనుట వలన విశ్వాసం కలిగింది మరి దేవుని బిడ్డలను కాపాడింది గారు మరి వెళ్ళి వేరుకోపట్నాన్ని నాశనం చేసి కాల్చివేసే పరిస్థితిలో ఆమెను వెళ్ళి మొట్టమొదటిగా ఆమె కుటుంబం విడుదల కలిగింది ఆ యొక్క గుర్తుపట్టాలంటే ఆ మమిట్టికి తొగరదారం అనేది గుర్తుగా కట్టారు మరి నీకు నీకేమి గుర్తుంది చెప్పండి ఏం గుర్తుని సంపాదించుకున్నావు జాగ్రత్త దేవుని బిడ్డలారా జాగ్రత్త మనం ఈ దినాలలో దినంలో ఉన్నాం ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక జాగ్రత్త పడి ఉండండి ఆమె వలే మరి విశ్వాసం కలిగి ఉంటే ఎవరినీ దేవుడు రక్షిస్తాడు మరి ఎరుకపట్నంలో అదే ఎరుకపట్నంలో మరి జక్కైని ఏసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని వెళ్ళాడు రక్షణ పొందాడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది ప్రభువే అన్నాడు జక్కయ్యా త్వరగతికు పేరు పెట్టి పిలిచాడు నీ పేరు పెట్టి పిలుస్తాడు నేను రక్షిస్తాడు కనుక మరి వలెను జక్కే వలెను రక్షణ పొందండి దేవునితో ప్రయాణించి ఈ దినాలలో అదే భాగ్యం నీకు ఇంకా దినాలు ఉంటాయో లేవో తెలియదు సంవత్సరాలు గడుస్తాయో లేవో తెలియదు కానీ దేవుడు మాత్రము తప్పక నిశ్చయముగా మనల్ని దర్శించబో దర్శించబోతున్నాడు రాబోతున్నాడు దేవుడు మేఘాల మీద కనుక ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ దేవుని సంగమా దేవుని సేవకులారా ఈ విషయాలన్నీ గమనించి మనం ప్రయాణం చేస్తే మన బిడ్డలు మన కుటుంబాలు మనకు సంఘం దేవుడు మెండుగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దేవుడి మాటలు మన దేవించి దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తల్ల వంచండి కళ్ళు మేయండి తండ్రి నీకే సూత్రములు చెల్లిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలకై నేను శృతిస్తున్నాం ప్రభు శృతిస్తున్నాం ప్రభు రక్షణ పొందిన వారికి ఈ మాటల ద్వారా రక్షింపబడటానికి ఆ యోగ్యత అనుగ్రహించమని సహాయం చేయమని కూడిచేరి వేయించిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రవించమని ఇంకా వారి కుటుంబాలను దీవించమని ఏసు నమూల ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవునియుమారుడైన ఏసుక్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము ప్రభు వరకు సదా తోడై ఉండునుగాక ఆమె Amen. Amen. God bless you. Praise the Lord.